హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనము కర్ణాటక ట్రిప్లో మురుదేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము. కర్ణాటక ట్రిప్లో మేము కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ని అయితే విజిట్ చేసాము. దాంట్లో ఫస్ట్ కుక్కె సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి, దాని తర్వాత ఉడిపిలో కృష్ణుడు ఉంటారనమాట, దాని తర్వాత ఇక్కడ మురుదేశ్వర టెంపుల్లో శివుడు ఉంటాడు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా. అండ్ ఇక్కడ మనము అరేబియన్ ఓషన్ పక్కన మనము ఈ మురుదేశ్వర టెంపుల్ చూస్తామన్నమాట. చాలా బాగుంటుంది, ఎటు చూసినా వాటరే ఉంటుంది అనమాట. ఫోర్ సైడ్స్లో త్రీ సైడ్స్ ఆఫ్ ద టెంపుల్ మొత్తం వాటరే ఉంటుంది, ఇదే అనమాట ఓషన్. చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ కూడా మధ్యలో ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇటు సైడ్ అంతా కూడా చేపలు పడతారో ఏమో తెలియదు కానీ అలా ఉంది. అండ్ వేరే సైడ్స్ మాత్రం డీసెంట్గా ఉంటుంది అనమాట. చూసారా గోపురం ఎంత పెద్దగా ఉండిందో, చాలా బాగుంది. అండ్ అక్కడ ఎవరో పాలిటీషియన్ లీడర్ ఎవరో వచ్చారు అందుకని చెప్పేసి అక్కడ వెయిటింగ్ టైం కొంచెం ఎక్కువ ఉండింది, ప్లస్ వర్షం కూడా పడుతూ ఉండే అనమాట సన్నగా, అందుకని చెప్పేసి అలా స్టక్ అయిపోయాము చాలాసేపు. చాలా బాగుంది. అండ్ అక్కడ మీకు పెద్ద విగ్రహం కనిపించింది కదా, అది సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ అనమాట శివుడిది మన ఇండియాలోనే. అండ్ ఇది ఈ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. మళ్ళీ ప్రతి దేవుడికి ప్రతి దేవతకి అలా చిన్న చిన్న గోపురాలలాగా టెంపుల్స్ లాగా ఉన్నాయన్నమాట సపరేట్ సపరేట్గా. సో ఇవే చాలా బాగా కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుండింది అండ్ స్కల్ప్చర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నేను లోపలైతే తీయలేదులే కానీ దేవుణ్ణి తీయలేదు కానీ ఇవన్నీ అయితే అవుటర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే తీసాను. ఎందుకంటే నేచర్ కానీ అక్కడ స్కల్ప్చర్ కానీ అక్కడంతా చాలా బాగుండింది. అండ్ మనకి స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అది ఇక్కడ ఉంది అనమాట. గుడికి కొంచెం పైన ఉంటుంది, సో మనము అక్కడికి పైకి వెళ్ళొచ్చు అనమాట. అది కనిపిస్తుంది కదా, మనం అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు అనమాట. అక్కడ కూడా క్లోజప్లో కూడా మనం చూడొచ్చు దేవుణ్ణి. అండ్ ఇదే అనమాట, అది మనం పైకి వచ్చేసాము. చాలా మెయింటెనెన్స్ మాత్రం ఇక్కడ కొంచెం బాగుంది, అంటే లైక్ ఎన్వైరన్మెంట్ సరౌండింగ్స్ అంతా ప్రిమిసెస్ అంతా బాగుంది. కానీ ఆ శివుడి విగ్రహం మాత్రం కొంచెం లేదు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, దానికి నీట్నెస్ కూడా అంత లేదన్నమాట. బర్డ్స్ అవన్నీ కూడా ఉండే. అండ్ ఇప్పుడు మనం పైకి వచ్చేసామని చెప్పాను కదా, మనం ఇక్కడికి వెహికల్లోనైనా రావచ్చు లేకపోతే త్రూ స్టెప్స్ అయినా రావచ్చు అనమాట. ఎలాగైనా రావచ్చు మన కన్వీనియన్స్ని బట్టి. అండ్ పైన హోటల్స్ కూడా ఉంటాయి, సో మనం ఇక్కడ స్టే చేసి వన్ ఆర్ టూ డేస్ స్టే చేసి ఎన్వైరన్మెంట్ని వెదర్ని ఎంజాయ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ పైన కూడా ఒక టూ త్రీ టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా మనం దర్శించుకొని ఈ శివుడి విగ్రహాన్ని చుట్టూ కూడా మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంది అండ్ న్యాచురల్గా కనిపిస్తుంది అన్నమాట దగ్గర నుంచి ఇంకా బాగా. చూసారు కదా చాలా పెద్దగా ఉంటుంది, అసలు ఇక్కడ కొంచెం చిన్నగా కనిపిస్తుందేమో కానీ రియాలిటీలో చాలా పెద్దగా ఉంటుంది. మనం ఇట్లా చూసినా మనకు కనిపించదు అన్నమాట, అంత పెద్దగా ఉంటుంది. అండ్ అండ్ పైనుంచి అయితే ఇలా ఉంటుంది లొకేషన్, చాలా బాగుంటుంది. అండ్ మీకు అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, అదొక స్టోరీ టెల్లింగ్ అనమాట. అదేంటి అని అంటే రావణాసురుడు శివలింగాన్ని భిక్షగా తీసుకుంటున్నాడు, సో అది స్టోరీ అనమాట ఆ విగ్రహంలో, అది మనకు చూపిస్తుంది. అండ్ ఇంకా శివుడు ఉన్నాడంటే నంది ఉండాల్సిందే కదా, నంది కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా మంది జనాలే వస్తున్నారు అంత వర్షం అంత వెదర్లో కూడా. అండ్ మోస్ట్ తెలుగు వాళ్ళు చాలామందే కనిపించారనమాట, మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అదంతా కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము. అండ్ బీచ్కి కూడా వెళ్దాము అని అనుకున్నాము, బట్ బీచ్కి ఎంట్రన్స్ ఎక్కడో మాకైతే అర్థం కాలేదు. మరి ఆ రోజు బీచ్కి ఎంట్రన్స్ క్లోజ్ చేశారా లేకపోతే అసలు అక్కడ బీచ్కి వెళ్ళడానికి ఉండదా అని చెప్పేసి అయితే మాకు అర్థం కాలేదు. సో సరేలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. చూసారు కదా శివుడి విగ్రహం ఎంత బాగుందో, ఇది సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. అండ్ ఇది నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.